ايديا. ما بابا فيديو تيسكونا بوغا ماتلي గైస్ నమస్తే వనకం వందనం ఎలా ఉన్నారు హోప్ ఆల్ ఆర్ ఫైన్ సో ఈరోజు వచ్చేసి మనం గూగుల్కి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ ఏంద్రా స్పెషల్ అంటే లత్మర్ హోలీ అంటే ఏం లేదబ్బా కట్టెలు తీసుకొని సావ గుట్టేసరి చికెన్లను చిక్కినట్లుగా సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఒక చిన్న డీజే లాగా అయితే పెట్టారు సో ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసినాము ఎట్లుందో చూడండి ఒకసారి మీరు అసలు ఈ క్రౌడ్ని ఆ కలర్స్ని ఆ ఎంజాయ్ మూమెంట్ని చూస్తా అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్రోవర్ట్స్ అయినా ఎక్స్ట్రోవర్ట్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగరకు తప్పదు కాళ్ళు చేతులు ఇట్లా ఎగురుతుంటాయి ఆటోమేటిక్గా వంతకవే కాసేపు ఎగిరేది అయిపోయింది పక్కన కూర్చున్నాము సడన్ గా చూస్తే అందరు ఊరికెత్తినారు ఏమైందో మీరే చూడండి ఇక్కడ రాదే రాదే ఇదయ్యా కాల్సి సో గాయస్ ఇదే అనమాట లత్మర్ హోలీ అంటే అంటే ఇప్పుడు ఆమె ఉంది కదా స్టిక్ పట్టుకొని ఆమె ఊరికెత్తి చురికెత్తిచ్చి కొడుతుంది ప్రతి ఒక్కరిని వాళ్ళని వీళ్ళని కాదు చూడండి బల్లే కామెడీగా ఉంటుంది పిచ్చ పిచ్చగా నవ్వుకుంటారు ఇదైతే రెండేట్లు పన్నాయరా స్వామి భలే పన్నాయి అసలు వాత పడింది ఇంకా వీడియో తీసుకున్నప్పుడు ఇట్లనే తక్కువనే వీడియో తీయకుండా మామూలుగా ఉన్నప్పుడు పిచ్చ పిచ్చగా పడినాయి నాకైతే ఇంకా సిగ్గుపడుతుందా బాబా ఓయ్ రాధే రాధే బోల్ రాధే రాధే
గైస్ సక్సెస్ఫుల్ గా సెల్ఫీ స్టిక్ అయితే ఇరిగిపోయింది. జనాల్లో అసలు ఫోన్ పెట్టానా పై నుంచి కింద పడిపోయింది ఫోన్ సడన్ గా భలే భయం అయిపోయింది రుంచేపు. ఇప్పుడే లత్మార్ హోలీ కాదు, లత్మార్ అంటే లడ్డు కర్రలు హోలీ అయిపోయింది. బాధ వేసినారు అట్లే ఇచ్చే ఎక్స్పీరియన్స్ గైస్. ఒక్కసారన్నా కనీసం ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి దీన్ని. సో తప్పకుండా నెక్స్ట్ ఇయర్ అన్నా వచ్చి ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా. ఇదైతే నాకు చెప్పలేనండి, ఇవన్నీ చూడాలి అట్లే. ఏమంటారు దోమతారులకు పెడతారు చూడు, దానికన్నా పెద్దగా ఉన్నాయి అవి తీసుకొని వాంచి పడేసినారు. అసలు బల్లె ఉతికేసినారు. సో ఇంకా అదైపోతేనే ఇప్పుడు యమునా ఘాట్కి అయితే వచ్చినామన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న బోటింగ్ చేసుకొని అటు సైడ్కి వెళ్ళి స్నానం అయితే చేద్దాం అనుకున్నాము. స్పీడ్ పోతలేదు ఫ్రెండ్స్. బొంగు మునుగుతాము, పట్టుకో నువ్వు పట్టుకొని ఇల్లాడు వస్తా. సో గైస్ లాస్ట్ వీడియోలో అయితే చెప్పినాం కదా బాకే బిహారీ టెంపుల్లో దర్శనం మంచిగా కాలేదు, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం అనేసి. సో ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా వచ్చినాను అనమాట. Yeah!
ఢిల్లీ చెప్పాలంటే లాట్ ఆఫ్ మెంబర్స్ వచ్చారు. అసలు నిన్న ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నిన్న ఎంతమంది ఉన్నారో దానికి డబుల్ త్రిబుల్ ఉన్నట్టున్నారు. అటు చూడండి, అసలు ఇంట్లో ఉండేనే మంచిగా ఉంటుండే. కొంచెం కార్నర్ ఉన్నాం, బయటికి తప్పేసినారు. సో ఇంకోసారి అయితే వెళ్తాము. ఈసారి అయితే ఫస్ట్ కొన్ని ట్రై చేద్దాం. ఇంకా ఫస్ట్ లైన్లోకి వెళ్ళిపోతే అప్పుడు మంచిగా దర్శనం అవుతుంది. కలర్స్ కూడా మింది కొడతాయి. అది ఒక ఎంజాయ్మెంట్ ఇటుకు వచ్చినందుకు. సో గుళ్ళోకి వెళ్ళాం, తెలుసుకుందాం ఇంకోసారి. చాలా మంది ముసలోళ్ళు, నడచలేని వాళ్ళు కూడా వస్తున్నారు. దారుణం ఏంటంటే మనలాంటి వాళ్ళు రాలేకున్నారు అందరూ. కరెక్ట్గా మేము సెకండ్ టైం వచ్చాం కదా. సో ఇప్పుడే గుడి అయితే క్లోజ్ చేస్తున్నారు అనమాట, అంటే కర్టెన్ చేసేస్తున్నారు. సో కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికి దర్శనం మాత్రం భలే అయింది. మేబీ ఇట్స్ ఏ లాట్స్ క్రేజ్ అనుకుంటా. దర్శనం మాత్రం భలే అయింది. నాకైతే వృందావన్ లో బాకబిహారీ టెంపుల్ కి 3 times దర్శనం చేసుకున్నాను. ఇంకో వికెట్ అప్పుడే ఇంకోసారి అద్దాలు ఎత్తకపోయిండాలి. చెప్పాలంటే నేను మాత్రం మస్తు ఎంజాయ్ చేసిన, హార్ట్ఫుల్ గా ఎంజాయ్ చేసిన. అసలు నా లైఫ్ లో ఇంత హ్యాపీగా ఎప్పుడే కానీ లేను అనుకుంటా నేనైతే. పిచ్చుకు కెట్లే గుర్తుందో అట్లా గిరిన నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. అసలు కనీసం లైఫ్ లో ఒక్కసారి అంటే ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి గాయ్స్. ఇక్కడైతే మనం దారిలో పోతాంటే ఎవరో కూడా తెలీదు, సంబంధం లేని వాళ్ళకి అందరికి కొడతా అంటారు. రాదే 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 గాయస్. మీరు చెప్పేది మర్చిపోయినా, వృందావన్లో బాయ్స్ ఎంతమంది ఉంటారో, గర్ల్స్ ఎంతమంది ఉంటారో, ఫ్రాన్స్ కూడా ఎంతమంది ఉంటారు, ఇక్కడ 7 చూసిన వాళ్ళే కనిపిస్తారు. మీకు లిటరల్ చెప్పాలంటే ఇక్కడ మేము ఉన్నాం కదా స్టే, ఈ స్టేలో మ్యాక్సిమం 3 ఉన్నారు. చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, బట్ తప్పదు మనకు అర్థక్కింది ఉండల్లా. సో ఇప్పుడైతే రూమ్కి వచ్చినాము. ఇంకా రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ప్రేమ్ మందిర్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మంది జనాల్లో లోపలికి ఎప్పుడు పోతామో ఏమో చూడాలి. ఇంకా ఇది వచ్చేసి ప్రేమ్ మందిర్ అన్నమాట.
చాచా అన్న ముసలి వాళ్ళు ఏమంటారు? ఓ చాచా రాధే 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 రాధే. సో అది గాయస్ ఇంకా హోలీ హోలీ ఎపిసోడ్స్ ఇక్కడితో ఎండ్ అయిపోయినాయి. నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందరికి అయితే వచ్చేస్తా. సో తప్పకుండా లైక్ చేసుకోండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.